తమ డిమాండ్ పరిష్కరించాలని తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కాట్రేనికోన ఐపోలవరం తాళరేవు మండల పరిషత్ కార్యాలయాల వద్ద గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాజ్లు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో కొత్త పే స్కేల్ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక మండల అధికారులకు వినతి పత్రం అందజేశారు అనంతరం నల్ల బ్యాజ్లు ధరించి విధులకు హాజరయ్యారు पेरे अंगयम गार कुमार पेल सचिवालय मुम्मिडिवर मंडल एंपीडीओ गारंत सचिवालय सिबंदा कल मैं समस्या पै मे सीएम गारे मे उद्देश्य मेमिड़े माँ बाधल आईना मा कषाकनी इच्छे 15,000 परस्थित सरपू अंदक फस्टे इच्छी माट प्रकार 2 years డిక్లరేషన్ అయ్యింది కాబట్టి చేస్తానని రెగ్యులర్ చేస్తానని ఆయన ఇచ్చిన మాటకి మేము ఎంతో ఆనందంగా మేము మా విధులు మేము నిర్వహిస్తున్నామండి ఇప్పుడు ఏనమ్మగా మేము ఎన్నో కష్టాల్లో ఉండి మేము అంత కోవిడ్ కేసులకు దగ్గరగా వెళ్లి మేము ఎన్నో సేవలు అందించాము ఆ ప్రజల దృష్టికి మేము ఎంతో విధిగా చేస్తే ఈ రోజు మమ్మల్ని ఇలా సీఎం గారు మమ్మల్ని ఇలా పక్కన పెట్టడం అనేది చాలా బాధాకరంగా ఉందండి మరి మా మీద కూడా కొంచెం ఆలోచించి సార్ బాగా మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఈ ఎగ్జామ్ మరలా ఈ ఎగ్జామ్ విషయంలో మేమైతే మనస్తాపానికి గురవుతున్నామండి షుగర్ లో బీపీలు వచ్చి మేము చాలా బాధలతో వయసులు కూడా పైబడిపోయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మేము ఫస్ట్ నే సెకండ్ అయినంగా చేసి ఇందులో కూడా మేము రావడం జరిగింది ఎగ్జామ్ పెట్టారు ఎగ్జామ్ రాయడం కూడా జరిగిందండి ఇప్పుడు మరలా ఎగ్జామ్ అనేసరికి మాకు చాలా బాధాకరమైన విషయమండి ఇప్పుడు మాకు ఈ నెలాఖరుకెల్లా మాకు రెగ్యులైజేషన్ కావాలి రెగ్యులర్ చేయాలని మేము ఆయన్ని మేము సంతోషంతో అడుగుతున్నామండి సంతోషిస్తున్నాం కూడా చేస్తారని ఈ నెలాఖరుకి మేము ఆ శుభవార్త వినాలని కోరుకుంటున్నామండి ఈ నెలాఖరుకి మాకు రెగ్యులైజేషన్ అవ్వాలండి ఇంకా చెప్పుకోవాలంటే మేము ఈ థర్డ్ వేవ్ లో కూడా ఈ వాక్సినేషన్ లో కూడా మేము చాలా ముందుగా ఉండి ప్రజలందర్నీ కాపాడి మేము మా వంతు మేము చేస్తున్నామండి మా డ్యూటీలు ప్రజల దృష్టిలో కూడా మేము అంత ఎదర్కెలు చేస్తున్నాము అంటే సీఎం గారికి ఇంత మనసు కొంచెం కూడా సంతోషం కలగట్లేదు ఏంటో మరి మా మీద ఏన్నం సందర్ మీద కూడానే ఇంకా చెప్పుకోవాలంటే 15,000 తో మాకు 40,000 జీతంతో మేము చాలా అతి కష్టాలు పడుతున్నామండి అలాగే రేషన్ కార్డు కూడా డిలీట్ చేయడం అయ్యింది ఆ రేషన్ కార్డు ఉంటే కొంతవరకు మాకు సమస్యలు కాపాడేయండి ఆ రైస్ తో మేము కొంతవరకు మా కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చాం ఇవాల కాయగూరలే కావచ్చు పప్పు దినుసులే కావచ్చు ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ సమస్యలకు పరిష్కారం మాకు ఏంటండి అందుకే మేము ఇవాల కలిసికట్టుగా గ్రామ వార్డ్ సచివాలయము ఎంప్లాయీస్ అందరం కూడా కలిసికట్టుగా మేము ఒకటై మేము ఒక సీఎం గారికి కొంచెం మా బాధలు వ్యక్తపరచాలని మేము ఈ ఎంపీడీఓ గారికి రిప్రజెంటేషన్ వంటి పత్రం అందజేయడం జరిగిందండి అలాగే మా మెడికల్ ఆఫీసర్ గారికి కూడా మా గోడి మా బాధలు చెప్పుకిని మేము ఇక్కడికి అందరం కూడా సచివాలయం ఎంప్లాయీస్ అందరం కూడా కలిసి మేము गवर्नमेंट वर्वा प्रत्येक दृष्टि
अंदर की नमस्कार अंडी, ना पेर धनशेखर, नेनु पंचायत सेक्रेटरी ग्रेड 5 గా ముమ్మడివరం మండలంలో వర్క్ చేస్తున్నాను। అయితే గతంలో మాకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 2019 డిఎస్సి ప్రకారం మేము రిక్రూట్ అయ్యాం। రెండేళ్ళు కంప్లీట్ అయ్యి 2020 అక్టోబర్ కి మాకు 2021 అక్టోబర్ కి మాకు ప్రొబేషన్ డిక్లరేషన్ అయిపోవాలి। అదే అయితే మొన్న ముఖ్యమంత్రి గారు పిఆర్సి కౌన్సిల్ సమావేశంలో చెప్పింది ఏంటంటే 6 నెలలు దీని పొడిగిస్తున్నాం। మిగిలిన ఎంప్లాయిస్ కేమో జనవరి 1 నుంచే పిఆర్సి అమలవుతుంది, మాకు మాత్రం జూలై 1 నుంచి అమలవుతుందని తెలిపారు। ఇది ఖచ్చితంగా మాకు అన్యాయం చేసినట్టే మొత్తం రాష్ట్రవ్యాప్తంగా మేము బాధపడుతున్నాం। ఖచ్చితంగా పిఆర్సిని మిగిలిన ఉద్యోగులతో పాటు జనవరి 1 నుంచే గ్రామ వార్డు సచివాలయంలోని ఉద్యోగులందరికీ అప్లై చేయాలని, ఎవరైతే డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అవ్వలేదో వాళ్ళని ఫిబ్రవరి 1 లోపల अन्नी डिपार्टमेंट टेस्ट पेटी अंदर सारी डिक्लेर चेयाल्सिंदिगा मैं मुख्यमंत्री गौरव मुख्यमंत्री गारिकि विनमिंचुकुंटुन्नानु। कार्यक्रम की उद्योगुलंदरू स्वच्छंदंगा मुंदुकु रावडं जरिगिंदि, दीनिकि अंदरि उद्योग संघालु कूडा मद्दतु।